బ్రేకింగ్ న్యూస్. మూఢ నమ్మకాల పేరుతో ఆ ఫ్యామిలీస్ ని నాశనం చేస్తున్న శుద్ర పూజ. ఆ శుద్ర పూజలు అంటే ఏమిటి, మూఢ నమ్మకాలు అంటే ఏంటి, మూఢ నమ్మకాలపై మీ అభిప్రాయం ఏమిటి, ఇప్పటికీ మూఢ నమ్మకాలు ఉండడానికి కారణం ఏంటి, ఎందుకు నమ్ముతున్నారు మూఢ నమ్మకాలు అండ్ శుద్ర పూజలు కూడా ఎందుకు నమ్ముతున్నారు, అసలు ఏంటి అంటే పాత తరం జనరేషన్ కి ఈ జనరేషన్ కి చాలా గ్యాప్ వచ్చింది, సైన్స్ ప్రకారం అలాంటివి ఏం లేవు అన్న వాళ్ళే, చదువుకున్న వ్యక్తులే శుద్ర పూజలు మూఢనమ్మకాలు అంటూ చాలా రకాలుగా మొన్న ఒక 2 రోజుల బ్యాక్ ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు. ఏంటి అంటే ఇద్దరి పిల్లల్ని చదువుకున్న వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పేరెంట్స్ ఇద్దరి పిల్లల్ని మేము చంపి బతికించగలం అని చెప్పేసి ఇద్దరి పిల్లల్ని చంపిన ఘటన మదనపల్లిలో జరిగింది. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది, నడుస్తుంది కూడా ఇంకా. చంపడానికి ఎవరో ఒకళ్ళు వచ్చేసి మీ పిల్లల్ని చంపేసిన మేము శుద్ర పూజలు చేసినా మేము బతికిస్తామని చెప్పి చేయడం, ఇదంటే ఏంటి, దేవుడిపై అంత నమ్మకం ఏంటి అనే కోణంలో చూస్తే దేవుడు ఉన్నాడు, లోకం సృష్టించింది దేవుడే, ప్రకృతి ఇదంతా మనం దేవుడి వల్లనే జరుగుతుంది. కానీ మరి అంత ఇదిగా దేవుడు నమ్మకం మీద దేవుడు ఉన్నాడు మాకు, మేము అట్లా అయినా కూడా మేము బతికిస్తామని చెప్పడం, పేరెంట్స్ ఆ విధంగా చెప్తుంటే పోలీసులు విచారణ జరుపుతుంటే మాకు చూపిస్తుంటే నిజంగానే అండి ఏంటి ఇది, అసలు ఏం జరుగుతుంది లోకంలో, ఇప్పటికీ మూఢనమ్మకాలు ఏంటి, శుద్ర పూజలు ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు మీరు ఇలా రాకుండా ఒక మహా అద్భుతంగా ఉండే స్వర్గాన్ని నాశనం చేశారు అని చెప్పేసి తన తల్లి ఎవరు తల్లి ఏది ఎవరైతే చనిపోయారో పిల్లల తల్లి చెప్పింది. మరి ఏంటి మాకేం అర్థం కావట్లేదండి, చూసే జనాలకు కూడా ప్రజలకి ఏంటి ఏం జరుగుతోంది, ఎందుకు ఇప్పటికీ ఆ మూఢనమ్మకాల భక్తిలో ఎందుకు ఉంటున్నారు, అసలు ఏంటి ఆ కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికీ మూఢనమ్మకాలు అంటే ఇప్పటికీ నమ్మడానికి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మూఢనమ్మకం అనేది ఇప్పటికీ ఉందా లేదా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అసలు మూఢనమ్మకాలు అంటే ఏంటి, మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. శుద్ర పూజలు అంటే ఏంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అసలు ఏంటి ఇంకా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మూఢనమ్మకాలపై ఎందుకు ఇప్పటికీ ఇలా నమ్మడానికి వాళ్ళ యొక్క మైండ్ అనేది కరెక్ట్ గా లేదు, వాళ్ళు చాలా రకాలుగా బాధపడుతున్నారు అని చెప్పి మా డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఏం జరుగుతోంది, మీరేమనుకుంటున్నారు దీనిపై చర్చ అనేది చూద్దాము. కామెంట్ బాక్స్ లో మాత్రం కామెంట్ చేయండి, మూఢనమ్మకం అంటే ఏంటి, శుద్ర పూజలు అంటే ఏంటి, ఈ కాలంలో కూడా మూఢనమ్మకాల మీద ఎందుకు అంతగా పెంచుకుంటున్నాం, ఈ కాలంలో మూఢనమ్మకం ఉందా, మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయా, శుద్ర పూజలు అనేవి ఉన్నాయా అనేవి నా కామెంట్ బాక్స్ లో కామెంట్, ఎందుకంటే చూస్తేనే అర్థమవుతుంది ఇప్పటికీ నమ్ముతున్నారు అనేసి. ఇంకోటి ఏంటంటే అరగంట ఆగితే నా బిడ్డలు సంతోషంగా బతికి వచ్చేవారు అని చెప్తున్నారండి, పేరెంట్స్ చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే పూజా ఫలాన్ని మొత్తం నా భర్తే నాశనం చేశారు అని చెప్పేసి ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల తల్లి భర్త మీద ఆ పూజా ఫలాన్ని నాశనం చేశారు అని చెప్పేసి భర్త మీద భార్య కోపడిన విధానం కూడా చూడడం జరిగింది. మరి ఇంతకైతే ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అనమాట ఫ్యామిలీ మొత్తం. ఇంకోటి కరోనా శివుడి రోమాల్లో నుంచి పుట్టింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎవరు ఆ పర్సన్స్? పద్మజ గారు. అండ్ ఇంకోటి ఎవరు అంటే తండ్రి అయిన వాళ్ళ తండ్రి కూడా ఇలానే చెప్పడు, పురుషోత్తమ్ నాయుడు. మరి ఏంటి అసలు ఏంటి కరోనా శివుడి రోమాల నుంచి పుట్టిందా, అసలు ఏమని కరోనా గురించి, కరోనాకి శివుడికి ఏంటి సంబంధం, కరోనా శివుడి రోమాలోంచి పుట్టింది అని కూడా చెప్పడం జరిగిందంట పద్మజ గారు. మరి యువతుల హత్య విషయంలో తెలుసుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్ళగానే పద్మజ అనవసరంగా హైరాణ పడవద్దని చెప్పడం, నా బిడ్డలు లేచి వస్తారు శక్తి చెప్పింది, శక్తి ఏ విధంగా
చంపిన బిడ్డలు చంపిన వారిని ఏ విధంగా బతికి వస్తారనే కారణం కూడా లేకుండా అంటే ఆ విధంగా వాళ్ళని ఎలా అంటే ఇట్లా ఒక దాన్ని ఏమంటారంటే ఇక చెప్పక్కర్లేదండి ఒక ఇదిలోకి తీసుకెళ్ళారు భ్రమలోకి తీసుకెళ్ళిపోయారు మేము చేయగలము పెట్టగలము ఎవరైతే ఉన్నారో ఆ విధంగా చేసిన వాళ్ళు వాళ్ళని ఎవరైతే వాళ్ళలోకి అంటే వాళ్ళ ప్రకారం నడుచుకోవడానికి ఏ విధంగా చేశారో ఆ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విధంగా ఈ యొక్క పద్మజ గారిని పురుషోత్తమ నాయుడు గారి ఫ్యామిలీ ఇద్దరు కూడా పిల్లల్ని కూడా అలానే చేశారు సో ఆ విధంగా చేయబట్టి వీళ్ళు పిల్లలు చనిపోవడం జరిగింది చనిపోయిన వాళ్ళు ఏ విధంగా బతికి వస్తారు కొంచెం కూడా లేకుండా అయినా మళ్ళీ చదువుకున్న వాళ్ళు అలక్య అండ్ సాయి దివ్య సమ్ నేమ్ మరి ఏంటండి ఏం జరుగుతుంది లోకల్లో అసలు ఏమనుకుంటున్నారు మీరు ఇంకోటి ఏంటంటే పోలీసులు అంటే మీకు మాకన్నా తెలుసా అని చెప్పడం కరోనా చైనాలో పుట్టింది అనుకుంటున్నారా శివుడి రోమాల నుంచి పుట్టింది అని చెప్పడం శివుడు అన్నిటికీ సమాధానం చెబుతాడని వింతగా మాట్లాడినట్టు తెలిసింది నిజంగా అండి కరోనా అనేది శివుడి రోమాల నుంచి పుట్టిందంటారా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కరోనా అనేది శివుడి రోమాల నుంచి పుట్టిందా మీరు ఏమనుకుంటున్నారు అన్నిటికీ సమాధానం శివుడే చెప్తారట మరి ఎంతైనా ఈ యొక్క లోకంలో ఈ యొక్క సమాజంలో శివుడు లేనిది శివుడి ఆజ్ఞ లేనిది నిజంగానే ఏది జరగదు కరెక్ట్ ఎందుకంటే అన్ని లోకాలకు ఆదిదేవుడు ఎవరు అంటే శివుడే శివుడు ఆటలు ఆడతాడు జనాలతో ఆడతాడు బిడ్డలతో ఆటలు ఆడతాడు కానీ ఈ విధంగా మూఢనమ్మకాల శుద్ర పూజల పేరుతో శివుడు దేవుడు అనేది ఆటలు ఆడరండి ఆటలు ఆడరు బట్ కానీ ఇంకోటి పెద్దమ్మాయి అలక్య ఉంది కదా ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసి అందులో 3 రోజుల క్రితం శివ ఈస్ కమింగ్ అని పోస్టులు పెట్టింది శివ ఈస్ కమింగ్ అంట మరి శివుడు ఎప్పుడు వస్తున్నారో వెయిట్ చేయాల్సిందే చూద్దామా మరి వీళ్ళు ఈ విధంగా పోస్టులు పెట్టారు అంటే ఈ యొక్క జనరేషన్ లో కూడా ఇలాంటి మూఢనమ్మకాల శుద్ర పూజలు నమ్ముతున్నారా ఈ యొక్క జనరేషన్ వాళ్ళు కూడా ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అసలు ఎందుకని వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎందుకు ఈ విధంగా తయారవుతుంది మీరేమే అనుకుంటున్నారు నా కామెంట్ బాక్స్ లో కామెంట్ అంటే వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్ గా లేదు వాళ్ళ యొక్క మైండ్ అనేది అంతా పర్సన్స్ వెల్ ఎడ్యుకేటెడ్ అయినా తన మైండ్ సెట్ అప్పటి వరకు ఆ విధంగా ఉంటారు ఇంటికి వచ్చినాక ఇంకో విధంగా ఉంటారని అర్థమవుతుంది పెద్దమ్మాయి 4 రోజుల క్రితం పురుషోత్తమ నాయుడు సహోద్యోగి ఇంటికి వెళ్తే అంట మీరు బుద్ధుడిలాగా ఉన్నారు మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి అంకులను మారాం చేసినట్టు ఇన్స్టాగ్రామ్ పోస్టులలో ఆధ్యాత్మిక గురువు ఓ షోను తనక ఇష్టమైన వ్యక్తిగా పేర్కొందంట మరి ఏంటండి ఈ యొక్క జనరేషన్ లో కూడా ఇలాంటి నమ్మకాలు ఉన్నాయంటారా ఎందుకు ఈ మూఢనమ్మకాలుకి పాత తరం అప్పుడంటే మూఢనమ్మకాలు శుద్ర పూజలు అవి అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అవేవో ఉండేవండి కానీ ఈ జనరేషన్ లో కూడా ఈ కాలంలో కూడా ఉన్నాయంటారా ఇంకోటి కలియుగం అంతమైపోతుంది అని చెప్పడం కలియుగం అంతమవుతుంది అదే అంతమవుతుంది ఈ కాలం అంత ఈ యుగం నిజంగా ఈ యుగం అంతమైతే మనం ఉంటామంటారా ఈ యొక్క నేల మీద మనం ఉంటామంటారా భారతదేశం మీద భారతదేశ గడ్డ మీద మనం ఉంటామంటారా ఈ యుగం అంతమైతే ఇంకోటి చనిపోయే సమయంలో ఆమె పక్కన మెహర్ బాబా పుస్తకం ఉందంటండి అంటే మెహర్ బాబా గారి పుస్తకం ఉంది అంటే దాంట్లో ఏ విషయాలు ఉన్నాయి అంతగా ఇన్స్పైర్ ఏం చేసినాయి ఇంట్లోనూ ఎక్కడ చూసినా షిరిడి సాయిబాబా అవతార మెహర్ బాబా ఓ షో పుస్తకాలు కూడా కనిపించాయంట మరి ఏం జరుగుతోంది షిరిడి బాబా అంటే సాయిబాబా అంటే దేవుడు నమ్ముతారు దండం పెట్టుకుంటారు మంచి జరుగుతుంది మరి మెహర్ బాబా ఓ షో పుస్తకాలు ఉన్నాయంట మరి ఇంకోటి అప్పుడప్పుడు ఏవో వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తున్నారని కూడా అరుపులు కేకలు అన్ని రకాలుగా వినిపిస్తున్నాయంట ఒక స్వామీజీ వాళ్ళ ఇంటికి వచ్చేసి
ఇల్లంతా తిరిగేసి నీళ్లు చల్లి నిమ్మకాయలు ఉంచి వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. మరి మితిమీరిన మూఢనమ్మకం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి వెళ్ళింది అంటే మూఢనమ్మకాలపై ఉన్న ఇది. అసలు ఎందుకండి ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు ఏంటి? ఆ శివుడు కరోనాకి ఇదేంది, శివుడేంది కరోనా, శివుడు రోమాల నుంచి పుట్టడమేంటి, అసలు ఏంది ఇది, అసలు ఏం జరుగుతోంది లోకంలో, అసలు ఏమనుకుంటున్నారు మీరంతా? ఇంకోటి తాజాగా ఇంకోటి పెళ్ళిడొచ్చిన తన ఇద్దరు బిడ్డలను బలిచ్చారు తల్లిదండ్రులు పురుషోత్తమ నాయుడు. మరి ఇంకోటి అండి, ఒక మాంత్రికుడు వాళ్ళకి పిల్లలకి ఇలా జరుగుతూ ఉంటే ఒక మాంత్రికుడిని తీసుకొని వచ్చారంట. వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చి మా పిల్లలకి బాలే చూడంటే ఏదో మంత్రించారంట. మాంత్రం ఈ కాలంలో కూడా మంత్రించిన అవి టాయిత్లు కట్టేవి కూడా ఉన్నాయా మీకు అనిపిస్తుందా? ఎందుకండి మంత్రించినవి ఇవి? ఏం దేవుణ్ణి మొక్కుతే సరిపోదా? ఒక ఆంజనేయ స్వామి బిల్లేస్తే రక్ష అంటారు, ఏంటంటే ఏ భూతాలు ఏవి రావు అంటారు. అలాంటి మంత్రించిన తాయితులు ఏంటండి కట్టడానికి ఏవో వచ్చారంట. ఒక మాంత్రికుడు అయితే వచ్చారట, వచ్చేసి మంత్రించిన దండం ఏదో మొత్తాన్ని కట్టారంట. కడితే అప్పు ఆ వచ్చిన అతను మంత్రించి కట్టేసి వెళ్ళిపోతే అతనికి 300 రూపాయలు ఇచ్చారంట. అతను వెళ్ళిపోగా అక్కడ వాళ్ళ చనిపోయిన పిల్లల దగ్గర ఒక అతను శంకు ఊదుతూ, చెవులో శంకు ఊదుతూ కనిపించారంట. అంటే ఇది ఎంతవరకు నిజం, అంటే వాళ్ళ యొక్క సైకాలజీ మైండ్ ఏంటి, ఏం జరుగుతోంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారండి, అసలు ఏంటి లోకం ఎటు వెళ్తోంది, ఏంటి ఏమి జరుగుతోంది ఇప్పటికీ, మూఢనమ్మకాలు శుద్ర పూజలు ఏంటి, ఏ నమ్మకం అండి ఇది, అసలు నాకు అర్థం కాడుతాను. ఇప్పటికి మూఢనమ్మకాలు ఏంటి, మంత్రి ఇచ్చిన తాయితులేంటి, మంత్రి ఇచ్చిన బిల్లలేంటి, ఏంది అసలు ఇది? ఆంజనేయ స్వామి దేవుళ్ళందరూ నన్ను కొలువండి మంచి జరుగుతుంది, లోకం అంతా సుభిష్టంగా ఉంటుంది అది ఇది అని అన్నారు, గాని మంత్రించిన నమ్మకాయలు, మంత్రించిన తాయితులు, మూఢనమ్మకాలు శుద్ర పూజలు చేయమని చెప్పారా? చెప్పలే కదా. ఎందుకండి ఇదన్నీ, ఎందుకంత వాళ్ళు ఇలా చేస్తున్నారంటే డబ్బుల కోసమే చేశారండి. ఆల్రెడీ అర్థమైపోతుంది డబ్బుల కోసమే ఇవన్నీ, డబ్బుల కోసం చేసే వాళ్ళు ఇలాంటి ప్రయోగాలు చేస్తారు తప్ప డబ్బులు విలువ, అంటే డబ్బుల కోసం బాగా కసి మీద మేము ఆ కోట్లు ఈ కోట్లు కట్టాలి అని అన్న వాళ్ళు ఇలాంటివి చేస్తారు తప్ప, అలాంటి వాళ్ళని జనాలు నమ్ముతారు కానీ మంచి వాళ్ళని నమ్మరు. ఈ లోకం ఎలా ఉంది అంటే మంచి వాళ్ళకి స్థానం లేదు, చెడు వాళ్ళకి స్థానం ఉంది. ఇది మాత్రం జరుగుతుంది. ఇది మూఢనమ్మకాలు శుద్ర పూజలు ఏంటండి ఇది? మూఢనమ్మకం అవును, ఎంత ఏం మూఢనమ్మకం అండి అది? పిల్లల్ని చంపుకునేంత మూఢనమ్మకమా? పిల్లల్ని చంపుకునేంత మూఢనమ్మకమా? ఒక పాపకి అదే చెప్పాం కదా పద్మజ వారి దాంట్లో, ఒక పాపకేమో నోట్లోకి అదేంటి చిన్న ఇది పెట్టేసి నోట్లోకి పెట్టేసిందని, ఇంకో పాపకేమో నిమ్మకాయలు ఏవో వేసింది. ఏంటండి ఇది, ఏం జరుగుతుంది లోకంలో? మూఢనమ్మకం, శుద్ర పూజలు, మంత్రిచ్చిన తాయిత్తులు, మంత్రిచ్చిన ఇవి ఏంటండి? లోకం ఎటుపోతుందో, లోకం అన్నగడ మంచి వాళ్ళకి స్థానం లేదు, చెడు వాళ్ళకే స్థానం ఉంది. ఇది మొత్తానికైతే ఈ మూఢనమ్మకాల్లో ఇంకొక వ్యక్తి, ఇంకొక ఫ్యామిలీ కూడా బలైంది. ఆ ఫ్యామిలీ గురించి ఇంకొక ఎపిసోడ్లో నేను చెప్తాను. ఈ మూఢనమ్మకాలు శుద్ర పూజలు నమ్మవద్దు. ఈ మూఢనమ్మకాలు శుద్ర పూజలు అనేవి లేవు, మీది మీ లైఫ్ చూసుకోండి. మంత్రగాళ్ళు అంటారు కానీ మంత్రిచ్చిన తాయితులు కట్టుకుంటే అన్ని పోతాయి అనుకుంటే ఇక అంతా ఇంక ఎందుకండి, అక్కడే ఉంటే అయిపోయేది కదా. ఆ మంత్రగాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకొని మన ఊరికనే 24 గంటలు ఆ తాయితులు కట్టేసుకుంటే అయిపోయేది కదా, అలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఏంది అంటే మూఢనమ్మకాలు ఇవనేమీ లేవు, అందరూ హ్యాపీగా మంచిగా చక్కగా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి, ఇలాంటివన్నేమీ నమ్మద్దు. ఇంకొక మూఢనమ్మకాలకి బలైన ఇంకొక ఫ్యామిలీ గురించి నేను చెప్తున్నాను.
చూస్తూనే ఉండండి మా ఆది టీవీ ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దు, గంట బిల్ ఉంటుంది ఆ గంట బిల్ కూడా నొక్కండి. ఓకేనా? ఇది ఇవాళ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.